కుసుమాలు ఛానల్కి స్వాగతం నా పేరు డాక్టర్ గుడిపెల్లి అనిత ప్రభుత్వ మహిళా కళాశాల గజ్వెల్ నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఛానల్లో ఈరోజు అంశం కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాప కావ్యం పిల్లలు పూవులన్నా పూమాలలన్నా ఆడపిల్లలకు ఎంతో ఇష్టం ఎక్కడ పూలు కనిపించినా ముందు వెనుక ఆలోచించకుండా చటుక్కున కోసి తలలో తురుముకుంటారు కదా అలా కోయకుండా ముందు తరాల వారికి తన పుష్ప విలాపకావ్యాన్ని అందించిన సుమధుర కవి జంగ పాపయ్య శాస్త్రి ఈయన కలం పేరే కరుణశ్రీ కవిగా పండితునిగా విమర్శకుడుగా వ్యాఖ్యాతగా సంపాదకుడుగా బాల సాహిత్య కథకుడుగా ఉపన్యాసకుడుగా బహువిధ ప్రతిభామూర్తిగా వెలుగొందిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చిన్నవి పెద్దవి మొత్తం డెబ్బై ఆరు గ్రంథాలు రచించారు కరణశ్రీ గారు ఎన్నో సన్మానాలు పురస్కారాలు పొందినారు ఉదయశ్రీ ఐదవ భాగానికి సాహిత్య అకాడమీ పురస్కారం అమర్ఖయ్యం కావ్యానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించాయి ఈయన సాహిత్యంపై నాలుగు పిహెచ్డి సిద్ధాంత వ్యాసాలు వ్యాసాలు నాలుగు ఎంఫిల్ సిద్ధాంత వచ్చాయి పెద్దలకు పామరులకు పండితులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని సౌందర్య సందేశాత్మకంగా అందించిన సుఖవి చూడామని జన్యాల నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు ఉదయశ్రీ అరుణారుణకాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు చేతులారంగా నిన్ను పూజించుకొరూ కోడి కూయంగ గంగలో ముంగి తవల్కలము గట్టి పూలు కొనితేరనరిగితేతి పుష్పవనికి నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి ఘోరాడునంతలోన జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్న కృంగిపోతిన మానసమందేదో తలుకు మన్నది పుష్ప విలాప కావ్యమై తల్లియొడిలోన తలిరాకు తల్పమందు ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకొందువే మోక్ష విత్తమ్ము కొరకు హృదయమేలేనిని నీ పూజలెందుకో ಜಡಮತುಲ ಮೇಮು ಜ್ಞಾನವಂಥವು ನೀವು ಬುಧಿಯುನ್ನ ಭಾವ ಸಮೃದ್ಧಿ ಗಲೂ ಬಂಡ ಗುಂಡೆಕಾಯ ಶಿವು ಕೈ ಪೂಯದೆ ನಾಲ್ಕು ಚಿನ್ನಿ ಪೂಲ ಆಯು ನಾಲ್ಗು ಗಡಿಯಲ್ ಕನಪಿನೀವ ತ జాతీయత దిద్ది తీర్తుము తదీయకరం ములలోన స్వేచ్ఛమైన ఎలలోగుచున్మురియుచుందుము ఆయువురినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్లపై గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసిదము కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము స్వతంత్రుల మమ్ముల బుద్ధితో తాలుము తృంపబోవకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే ఆత్మసుఖము కోసమై అన్యుల గొంతులు కోసి తెచ్చు పుణ్యాత్ముడా నీకు మోక్షమెటు లబ్బును నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే చరాచరవర్తి ప్రభుండు మా పవిత్రాత్మల నందుకోడే నడమంత్రపునీత గులాటమేటికి ఊలుదారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి ముడుచు కొందరు ముచ్చట ముడుల మమ్ము అకట మీ ఆడువారు గుండె తడిలేక నూనెలో వండి పిండి అత్తరులు చేసి మా పేద నెత్తురులను కంపుదేహాలపై గుమాయింపు కొరకు పులుము కొందరు ంత మీ కొలమువారు అక్కట హాయి మేము మహాసురులెందరో నాలుగు ప్రక్కలన్ పక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడుకాళ్ళతో త్రొక్కుచు దొర్లి దొర్లి మరు రోజు దయాననే వాడి వత్తలై రెక్కలు జారిపో పరిహరింతురు మమ్ముల పెంట దిబ్బపై మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా వనమెల్ల కొల్లగుని కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురుగదా నరజాతికి నీతియున్నదా ఉన్నదా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజ మగు ప్రేమ నీలోన చచ్చనేమి అందమును హత్య చేసేడి హంతకుండా మైళ్ళమడిపోయెనోయి నీ మనుజ జన్మ పూజ లేకున్న బాబుని పుణ్యమాయే మా పేద ఆ మహాభాగ్యమేమి ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టినట్లుగా అనిపించింది పూలు కోయడానికి చేయాడలేదు ఏమితోచక దేవరకెరుక చేయడానికి వట్టి చేతులతో ఇటు వచ్చినాను ఇది జంద్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాప కావ్యం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు